డబ్బులు కావాలంటే కష్టపడాలి. డైలీ పని పోతే 15-2000 సంపాదించుకోవచ్చు. పని చేయట్లేదు కదా, అవమానాలు పాలవుతున్నా. హైదరాబాద్ లో ఎందుకు పని చేయకూడదు మీరు కొన్నాళ్ళు? హైదరాబాద్ లో ఉండాలనుకున్నా మేడం. డ్రైవర్ లా చేసి కొద్ది ఎవరితో పొడిస్తారు దగ్గర, నిర్మాత దగ్గర ఇలా ఉంటే కన్నా ఎవరిస్తారు మేడం డ్రైవర్ పోస్ట్? భయపడతారు, ఫ్యామిలీస్ భయపడరా? ఎందుకు భయపడతారు? ఇప్పుడు చూడడానికి ఇలా ఉన్నాను తెలియదు కదా మేడం, మన గురించి ఎంక పేరు తెలియదు కదా. కరెక్టే, మీ రూపం మార్చుకోవచ్చు కదా, మీ కుటుంబం ఎవరు గుర్తుపడతారు మేడం? తిరుపతికి వెళ్ళిపోతారు కదా, గుండు కొట్టుకునే పోతారు. గుండు తిరుపతి ట్రైన్లో గుండెలు ఉన్నాయంటే తిరుపతి అనుకుంటారు. ఇంకా వీటికొచ్చి లుక్ మార్చుకుంటే ఇంకా నాకున్న వాల్యూ ఏముంటుంది? నాకున్న వాల్యూ ఈ గెటప్పే. భగవంతుడు ఇచ్చిన నల్ల కలరు, నాకు ఇంతకుముందు పేరు నల్లబాలు అనేది ఉండేదనమాట. బాలునే షార్ట్ కట్ పెట్టుకుంటే సినిమా వచ్చినాక నల్లబాలు నల్లబాలు అని అట్లా అయిపోతుండే. ఇన్స్టాగ్రామ్లో కానీ నల్లబాలు అని పోస్ట్ పెడదాం అనుకున్నా. మమ్మల్ని ఐడి వద్దు, మన బతికిన ఊరు పేరు కానీ బయటకు తేవాలి అని ఊరు పేరు పెట్టుకోవడం జరిగింది అనమాట. సో మీరు అవకాశాలు వస్తాయని చెప్పేసి చాలా వరకు ట్రై చేశారని విన్నాను. అవును మేడం. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఛాన్స్ ఇప్పిస్తానని మిమ్మల్ని ఎవరో మోసం చేశారట, నిజమేనా? పరిచయం చేసుకున్నాక కొద్దిగా మాట్లాడి డబ్బులు ఇప్పించుకున్నారు మేడం. డబ్బులు ఇప్పించుకున్నారు? ఎంత డబ్బులు? 13,200. 10,000 అవుతుంది, 3,000 అవుతుంది. 10,000 ఒకసారి, 3,000 ఒకసారి. మళ్ళీ ఆటోకి లేవు డబ్బులు 200. అందుకే ముందే వేరే అబ్బాయికి తినేకి లేవన్నా రూమ్ లో ఉన్నట్టు 500 దిండి కొట్టాను అవన్నీ. కానీ ఎక్కువ అమౌంట్ ఉండేది ఇవి అనమాట గుర్తు. అట్లాంటివి 500-1,000 రూపాయలు గుర్తులేవు కానీ ఇవైతే ఎక్కువ ఉన్నాయి మేడం. ఇవి అడగదామన్నా ఫోన్ లేపట్లేదు. ఇప్పుడు కొద్దిగా భయపడుతున్నారు. కాదు, ఏమని అక్కడ అంటే ఎలా ఇచ్చారు మీరు డబ్బులు? అసలు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎక్కడ పనిచేస్తారు వాళ్ళు? అసలు ఏ డిపార్ట్మెంట్లో చేస్తారు? అతను కర్నూలు సైడ్ మేడం. ఓకే. నేను మీ సైడే ఇట్లా బాలు మందార సైడ్ ఏమైనా హెల్ప్ చేస్తానులే అంటే సరేలే, ఇప్పుడు మనకు ఒకరు పరిచిన తర్వాత వాళ్ళు అవుతారు కదా, ఏదో ఇబ్బంది అంటున్నాడు ఇప్పిద్దాంలే అని అప్పిప్పించాను నేను. ఇప్పుడు వరకు తన రిప్లై ఇప్పుడు వీటికి వచ్చే ముందు కానీ చెప్పా, నేను స్టూడియోకి వెళ్తున్నాను, సిగ్నేచర్ స్టూడియోకి, నీ పేరు చెప్పేస్తానని భయపడిచ్చా, ప్లీజ్ ప్లీజ్ బాలు నాలాగే 3-4 డేస్ ఆగు అని ఇప్పుడు రెస్పాన్స్ ఇస్తున్నాడు. ఎవరు అసలు అంటే ఏ డిపార్ట్మెంట్ చెప్పండి? వద్దులేండి మేడం, పేరు లేదు. పేర్లు అక్కర్లేదు, ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు? ఇప్పుడు అతను లేడు మేడం, మానేశారు. తెలుసుకున్నారు వాళ్ళు, మానేపించారు. మానేశారు? మానేశారు. అంటే మీలాంటి ఎంతో మంది దగ్గర ఫ్రాడ్ అయితే చేసి ఉండాలి కదా, అందరికీ అవకాశాలు తెలిసింది. మల్లెమాల సంస్థ ఇప్పుడు సుడిగాలు సుధీర్ గెటప్ సీను చాలామంది ఆర్టిస్టులు ఒక మల్లెమాల సంస్థ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లు ఎలాగొచ్చారో నాకు తెలియదు, కానీ మల్లెమాల స్టేజ్లో చాలామంది టాలెంట్ ఉపయోగించుకొని ఇప్పుడు హీరోలుగా స్థిరపడి డైరెక్టర్గా స్థిరపడి ఎన్నో అవకాశాలు ఆ సంస్థ నుంచి పొందారు. కానీ ఇలాంటి చీడుపురుల వల్ల మా లాంటి కళాకారులు సఫర్ అయిపోయి ఇబ్బంది పడుతున్నాము. వాళ్ళు తెలుసుకొని తీసేశారు నాకు తెలిసిందనమాట. నేనే పెడతాను రీలు, పోస్ట్ చేసి పెడతాను చూడంటే మళ్ళీ ఇలా అడుగుతున్నాడు. సరే మానవజన్ పెట్టాము, ఒక ఇబ్బంది పెట్టడం ఎందుకులేని వెయిట్ చేస్తానులేని వెయిట్ చేస్తున్నాను మేడం అంతే. కానీ ఒక డ్యాన్స్ మాస్టర్ తేకపోతే ఏదైనా ఇంకా అవకాశాలు చెప్తాడేమో అని ఆయన చెప్పిన పనులను చేసి పెట్టి. చెప్పిన పనులు అంటే? అదే చిన్న పనులు అవి మేడం, అవి దేపు ఇవి దేపు అవి చేసి ఇవి చేసిన అక్కడ దాకే ఉంది కానీ ఇంక రెస్పాన్స్ ఇవ్వట్లే. ఒక డ్యాన్స్ మాస్టర్ ఇండస్ట్రీకి సంబంధించిన పర్సనే? శ్రీదేవి డ్రామా కంపెనీలో అవి చేస్తుంటాడు మేడం. ఆయన కూడా పనులు చేశారు మీరు చేసి? అంటే ఇప్పుడు మీ ఇంటి మనసు ఉన్నప్పుడు ఇంటి మనసులో చేయలేదు మేడం. ఆయన కానీ నన్ను కుటుంబంలో వ్యక్తి అనుకున్నాడు అనమాట. అంటే నేను ఏం ఆశిస్తున్నాను ఆయన నుంచి, కొద్దిగా ఏమైనా హెల్ప్ చేస్తే నాకు ఏమైనా అవకాశాలు ఇప్పిస్తాడేమో అన్నట్టుగా చేస్తున్నాను. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో 4-5 ఎపిసోడ్ చేశాను ఆయన ద్వారానే. తర్వాత డ్రామా జూనియర్స్లో చేశా, సూపర్ జూడీలు చేశా ఆయన ద్వారానే చేశాను. అంటే నా వయసు పెద్దతనం, నాకు 41 సంవత్సరం వయసు, అయినా క్యారెక్టర్ కోసము చెప్పిన పనులు అని చేస్తున్నాను అనమాట. చెప్పిన పనులు అంటే మళ్ళీ వేరే పనులు కాదు, అందరిలా కలిసి ఉండేటివి అంతే. మీకు ఇన్ని షోలు చేశారు కదా మేడం, రెమ్యునరేషన్స్ ఎట్లా ఉంటాయి? 1 రూపాయి కానీ తీసుకోలేదు మేడం, ఇవ్వలేదు. నా సొంత డబ్బులు పెట్టుకొని వచ్చిన. మరి ఎందుకు అట్లా చేస్తున్నారు? ఎవరు అడతారు మేడం? వద్దంటే ఫోన్ చేయడం భయము, బ్లాక్ లిస్ట్లో పెడతారని భయము, వచ్చిన అవకాశం ఎందుకు పోదు ఇంకొకళ్ళ. ఇప్పుడు మల్లెమాల సంస్థ ఇంతకుముందు ఇడుండే ప్రతి ఒక్కరు పోతున్నారని చెప్పి తుక్కుగూడకు పెట్టారు. తుక్కుగూడకు పోతే గేట్ వేసేస్తారు, ఎవరిని పంపారు? తెలిసిన వాళ్ళ ద్వారా నువ్వు వల్ల ఉన్న అవకాశం పోతుందేమో నియమం లేకుండా మేడం. మరి అవకాశం ద్వారా మీకు ఇంకో అవకాశం రాలేదు కదన్నా, మీరే దూరం పెట్టేశారు మేడం. ఇప్పుడు ఇక్కడ అలాడుతుంటే దూరం పెట్టేశారు, ఇంక పక్కకే పెట్టేశారు. ఇంకా ఏ ఛాన్స్ అట్లా అట్లానే కనిపించిపోతుంటే ఇప్పుడు అది కానీ లేదు ఆప్షన్. అందుకే అవన్నీ మానేసి దీంట్లో ట్రోల్ అవుతున్నా అంతే, ఇన్స్టాలో చేసుకుంటున్నా. మరి ఇట్లాగే అయితే మీకు అవకాశాలు ఎట్లా వస్తాయి అన్న? ఎవరు ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో అంటే హైదరాబాద్ పోతున్నానంటే డబ్బులు ఇచ్చిపోతున్నాం అన్నారు. ఇప్పటికే నన్ను అట్లా అడుగుతున్నారు, అంత పెద్ద స్టూడియో నుంచి నీకెందుకు ఫోన్ వస్తుంది, నువ్వే డబ్బులు ఇచ్చిపోతుంటావు అనుకుంటారు. ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో అంటే ఆషామాషి కాదు, అక్కడి నుంచి ఫోన్ వచ్చిందంటే నేను 11 స్టెప్లో ఉన్నాననే కదా. ఇప్పుడు రాకపోయినా ఇంకా ఇప్పటికైనా వస్తాయి,
అన్న కాన్ఫిడెంట్. ఇప్పుడు రైతు ఉన్నాడు మేడం, తెలుసు అతనికి వాన వస్తుందో వాన రాదు తెలియదు. అప్పు చేసి ఒడ్లు కొనుక్కొని వచ్చి వరిమడి వేస్తాడు. సరే అంటే ఆయనకు వాన రాకోకున్నా ఒక గింజకి 10 గింజలు పుడతాయనే కదా, వాన రాకపోతే నాశనం అయిపోతుంది. రైతుకి ఏం నమ్మకం వస్తాయని నమ్మకమే కదా. నేను అలా కాన్ఫిడెంట్తోనే ఉన్నాను. ఈరోజు కష్టపడుతున్నాను, ఏ రోజు ఈరోజు నా తలుపు తట్టదా, ఈ బుద్ధిని ఖర్చు పెట్టే డబ్బులన్నా నాకు తిరిగి రావా అంటే వాళ్ళు నాతో తీసుకెళ్ళి కానీ ఇలా ఇంట్లో ఫ్యామిలీస్ బాగా పిల్లలు బాగాలేదు వాళ్ళు బాగాలేదు అని తీసుకున్నారు తప్ప తాగుతాం తింటామంటే మనమే ఇప్పుడు పెట్టలే ఇలా. మరి నెక్స్ట్ ఏంటన్నా, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇదే కొనసాగిద్ది, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారు, పోనీ తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు, మోనటైజేషన్ అయింది, అది కూడా మీకు తినడానికి మాత్రమే వస్తుంది కదా, మళ్ళీ రేపు వాళ్ళ భవిష్యత్తు అంటే ఏం చెప్తారు మీరు ఇలాగే కొనసాగితే? అంటే అన్ని పనులు చేసే మేడం నాకు ఇదే ఎక్కువైపోయింది. ఇంకా ప్రాణం పెట్టాలి. ఇప్పుడు రియల్గా నువ్వు 10 ఫుట్ల నుంచి దుంకరా, నీకు చిరంజీవి పక్కన క్యారెక్టర్ ఇస్తానంటే దుంకేకాని రెడీ. చిన్న చిన్న క్యారెక్టర్ వచ్చినా నేను చేయలే. ఇప్పుడు యాటిపోయిన ఆడిషన్స్కి చాలా తొలి దిగా ఇక్కడికి హైదరాబాద్లో యూసుఫ్ గడ దగ్గర 100 రూపాయలు అనమాట, ఇది పీజీ చాలా గలీజ్గా ఉంటాయి, ఎక్కడెక్కడో ఉంటారు, ఆడ పడుకొని తినిపోయిన రోజులు ఉన్నాయి. అనిపించింది ఇంకా మనం ఇలా వేస్ట్, ఆ పెట్టే 100 రూపాయలు సొంతంగా పెట్టుకోవాల్సిందే, అవకాశాలు పోస్తే 1 రూపాయి రావట్లే, ఇది కాత్తి అని చెప్పి తిరిగేది మానేశా. ఒకటి ఫిలిం నగర్లో ఉండేది మేడం. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయినాక ఏపీ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒక చేస్తున్నారనమాట, ఆంధ్రాలో తెలంగాణలో ఆంధ్రాలో బాగా చేయాలని. దాంట్లో నేను ఆర్టిస్ట్ కార్డు కానీ తీసుకున్నా. యాటికి వచ్చినా కార్డు ఉంది అని అడుగుతారు. సరే నువ్వు బాగా చేశారు క్యారెక్టరు, మీకు మంచి అవకాశం ఇస్తాం, మీరు ఏమైనా డబ్బులు పెట్టుకోగలరా అని ఇట్లా అడిగారు. సరే అది పక్కన పెడితే మీ దగ్గర కార్డు ఉండాలి, కార్డు తీసుకుంటేనే మీకు సినిమాలు అవకాశాలు ఇస్తారు అని అన్నారు. అట్లా కార్డులు తీసుకునే అవకాశాలు రావట్లే, కార్డు తీసుకోకునే అవకాశాలు రావట్లే. ఇప్పుడు ఇంకా ట్రై చేస్తూనే ఉంటారా సినిమాల అవకాశాల కోసం? నేను ఇప్పుడు ఫేక్ ఎక్కువ ఉన్నాయి మేడం, పావులా జెన్యున్ ఉంటే 30 పావులా ఫేక్సే ఉన్నాయి.